షుగర్, బీపీ, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారిపై ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు సర్వే చేపట్టారు. మంగమురు డొంక అర్బన్ హెల్త్ సెంటర్ గాంధీనగర్లో వైద్య విద్యార్థులు బృందాలుగా ఏర్పడి ఇంటింటికి తిరిగి ప్రజారోగ్యంపై సర్వే చేస్తున్నారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల అసోసియేషన్ ప్రొఫెసర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ తిరుమలరావు పర్యవేక్షణలు వైద్య విద్యార్థులు ఇంటింటి సర్వే చేపట్టారు. ప్రతి ఇంటికి సందర్శించి ఆ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో, వారిలో షుగర్, బీపీ, క్యాన్సర్ వంటి వ్యాధులతో ఎవరైనా బాధపడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. కొంతమందికి కంటి చూపు ఏ విధంగా ఉందో వైద్య విద్యార్థులు స్వయంగా పరీక్షించారు. విద్యార్థులను గైడ్ చేస్తున్న అసోసియేషన్ ప్రొఫెసర్ తిరుమలరావు కొంతమందిని కలిసి వారి ఆహారపు అలవాట్లను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. డిస్ట్రిక్ట్ ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ అనిల్ కుమార్ ఫ్లోరోసిస్ వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించారు. ఎక్కువ నూట 120 చెప్పారా, 140 చెప్పారా? ఒక వాళ్ళు ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు ఉప్పు తగ్గించి తింటున్నావా లేదా? ఉప్పు తగ్గించి తింటున్నావు. బయట సమోసాలు ఇంకో సొరకాయ కూడా తిన్నావు. సరే, మధ్యాహ్నం పది పండ్లు తింటాను. సో బీపీ కూడా తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరేనా, ఇప్పుడు పచ్చళ్ళు తినొచ్చు అంటావా? ఇప్పుడు మనం లేకపోతే బొదిలి ప్రాంతంలో కావచ్చు, దరిశ ప్రాంతం కావచ్చు, మన ఒంగోలులో కూడా మనం చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి ఫ్లోరిన్ శాతం అనేది మనకి తక్కువగా ఉండాలి యాక్చువల్గా. సో యూజువల్లీ లెస్ దెన్ 1 పాయింట్ కంటే తక్కువగా ఉండాలి. ఇప్పుడు ఏంటి, మనం ఓన్లీ దంతాలే కాదు, ఎముకలు కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎముకలు వంకబడిపోవడం అంటే ఎక్కువలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, లేడీస్ కావచ్చు, విటమిన్ ఈ అనేది ఉంది. విటమిన్ ఈలో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్. గత 10 సంవత్సరాల్లో మనం చూస్తూ ఉన్నాము షుగర్ వ్యాధులు, అదేవిధంగా హైపర్టెన్షన్ వ్యాధులు అనేవి చాలా బాగా పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా తీసుకున్నట్లయితే మనం ఒంగోలు పట్టణంలో ముంగమూడు డొంకలో గాంధీనగర్ ఏరియాలో మేము మా మెడికల్ స్టూడెంట్స్ని పెట్టేసేసి సర్వే చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎవరికైతే షుగర్ ఉందో, బీపీ ఉందో, వాళ్ళ ఆహార అలవాటు అనేది చాలా ముఖ్యమైన విషయము. ఎటువంటి ఆహారం అనేది తీసుకుంటున్నారు? ఎందుకంటే రైస్ ఎక్కువగా తీసుకోవటం వల్ల వైట్ కంపోనెంట్ అనేది, ఎస్పెషల్లీ మైదా అనేది ఎక్కువగా తీసుకోవటం వల్ల, ఫ్యాట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల షుగర్ కానీ బీపీ కానీ రావచ్చు. ఈ యొక్క సర్వేలో అవగాహన అనేది ప్రతి ఒక్క ఇంట్లో మేము కల్పించడం జరిగింది. ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని చెప్పేసి, సీజనల్ ఫ్రూట్స్ ఎస్పెషల్గా జామకాయ కావచ్చు, ఆరెంజ్ కావచ్చు, దానిమ్మ కావచ్చు. ఈ కాలంలో మనకి వాటర్ మెలన్ అనేది వస్తూ ఉంది, నేరేడు కాయలు అనేది వస్తూ ఉన్నాయి. సో ఇవి కన్జ్యూమ్ చేయడం వల్ల మనం షుగర్ వ్యాధి అనేది తగ్గించుకోవచ్చు. ఈ రోజుల్లో ముఖ్యంగా మేము గమనించింది ఏంటంటే స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతూ ఉంది, పిల్లల్లో కావచ్చు, పెద్దల్లో కావచ్చు. ఈ స్ట్రెస్ వల్ల అనేది చాలా ఈ యొక్క షుగర్కి, హైపర్టెన్షన్కి కారకంగా మారింది. నిద్ర లేమి కారణంగా షుగర్ వ్యాధి అనేది ఎక్కువగా వస్తుందని కూడా ఈ యొక్క సర్వే ద్వారా మేము గమనించడం జరిగింది. సాల్ట్ కన్సంప్షన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, పికిల్స్ ఎక్కువగా వాడటం వల్ల ఈ యొక్క బీపీ అనేది పెరుగుతూ ఉంది. రోజు ఉదయం నుంచి సాయంత్రం ఏదైతే మనం ఆహారం తీసుకుంటున్నామో నియమావళిని తప్పకుండా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సర్వేలో భాగంగా ఫ్లోరోసిస్ గురించి కూడా మేము చెప్పడం జరిగింది. మన ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో కావచ్చు, ఒంగోలులో కూడా కొంతమందికి ఈ యొక్క ఫ్లోరోసిస్ అనేది ఉంది. ఫ్లోరోసిస్ రాకుండా ఉండడానికి అవగాహన కార్యక్రమాలు చెప్పడం జరిగింది. విటమిన్ సి ఉన్న ఫుడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల
కాల్షియం ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ యొక్క ఫ్లోరోసిస్ రాకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ సీజన్లో ముఖ్యంగా మనకు ఉసిరికాయలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా నిమ్మకాయలు, నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల, వాటితో పాటు బత్తాయి, బత్తాయి రసం ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ యొక్క ఫ్లోరోసిస్ రాకుండా మనం చేసుకోవచ్చు. ఈ యొక్క దీర్ఘకాల వ్యాధుల్లో భాగంగా షుగరు అదేవిధంగా బీపీ కాకుండా ఈ మధ్యకాలంలో క్యాన్సర్ కూడా బాగా పెరుగుతూ ఉంది. క్యాన్సర్ తీసుకొచ్చే ఓరల్ క్యాన్సర్ కావచ్చు, అదేవిధంగా వచ్చేసి లంగ్ క్యాన్సర్ కావచ్చు. దీంతోపాటు వచ్చేసి మనకి ముఖ్యంగా గమనించినట్లయితే లివర్ క్యాన్సర్ కూడా ఎక్కువగా వస్తూ ఉంది. వీటి ఇవి రాకుండా తగిన జాగ్రత్తలు మనకు ఆహార నియమాలను పాటించాలి. అదేవిధంగా రీసెంట్గా శాస్త్రీయపరంగా చెప్పింది ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా మనకి దీర్ఘకాల వ్యాధులు అనేవి వస్తూ ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న గాంధీనగర్ ఏరియాలో డిఫరెంట్ హౌజెస్లో ఫ్లోరోసిస్ గురించిన అవేర్నెస్ క్రియేట్ చేశాము. తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏవి తీసుకోవటం వల్ల ఫ్లోరోసిస్ రాకుండా మనం కాపాడుకోవచ్చో ఆ విషయం గురించి సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ గురించి సార్ అవగాహన కలిగించారు. తర్వాత తీసుకునే ఆహారంలో వైటమిన్ సి, కాల్షియం, తర్వాత ఆకుకూరలు, ఆక్సిడెంట్స్ ఉన్నాయి, తర్వాత వైటమిన్ ఈ సప్లిమెంట్స్ ఉన్నాయి, డైట్ తీసుకోవాలని సార్ సూచించారు. ఈ విధంగా ఇక్కడ గాంధీనగర్లో ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. మేము ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ భాగంగా ఈరోజు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడానికి, మాట్లాడడానికి వచ్చాము. మేము ఇక్కడ గమనించింది ఏంటంటే చాలామందికి ఈ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు మందులు వేసుకుంటున్నాం అనుకుంటున్నారు, కానీ రెగ్యులర్గా ఎప్పుడు చెకప్కి వెళ్ళట్లేదు. ఎప్పుడు వెళ్తారంటే సంవత్సరానికి ఒకసారి వెళ్తాము, అనిపించినప్పుడు వెళ్తాము, మందులు ఉన్నాయి కదా వేసుకుంటున్నాము. అందరూ చాలా వరకు అలానే ఉంటారు. మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు మందులు వాడుతున్నారు మంచిదే, కానీ రెగ్యులర్గా మీ కండిషన్ ఎప్పుడు చూపించుకుంటూ ఉండాలి. దాన్ని బట్టి మందులు అవసరమైతే తగ్గిస్తాము లేదా మారుస్తాము. దాంతోపాటు ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. అంటే ఇప్పటికీ చాలామంది వచ్చి 20 ఏళ్ళు అయింది షుగర్, 30 ఏళ్ళు ఏం తింటున్నారంటే ఇప్పటికి మేము అన్నం తింటాము, ఇప్పటికి పచ్చళ్ళు తింటాము, ఇప్పటికి సరిగ్గా తినము. అంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవడం అనేది చాలా సింపుల్ విషయం మనకు అన్నిటికన్నా. ఇప్పుడు నేను మందులు వాడతాను, ఇన్సులిన్ ఇస్తాను, అన్నీ చేస్తాం, కానీ అన్నిటికంటే బెస్ట్ థింగ్ చేయగలిగేది ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం, లైఫ్ మార్చుకోవడం అంతే. మేము ఎన్ఎస్ఎస్ క్యాంప్ ద్వారా ఎన్సీడీ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము. ఆ యాక్టివిటీస్లో మేము కొన్ని సర్వీస్ కండక్ట్ చేసాము. కొన్ని హౌసెస్ వెళ్ళి వాళ్ళకి ఎంతవరకు డయాబెటీస్ గురించి తెలుసు, బీపీ గురించి తెలుసు, వాటి గురించి తెలుసు అని సర్వే కండక్ట్ చేసాము. ఈ సర్వే కండక్ట్ చేయడం ద్వారా మాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అంటే మాకు కూడా కొన్ని వాటి ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ కానీ వాటి గురించి చాలా నేర్చుకున్నాము. ఈ ఎన్సీడీ ప్రోగ్రామ్ వల్ల మేము చాలా నేర్చుకున్నాము, అందరికీ ఒక అవగాహన వచ్చింది.